రోహిత్ శర్మ నాయకత్వంలో టీ ట్వంటీ క్రికెట్లో భారత్ జట్టు కొత్త శక్తిగా ఎదుగుతోంది వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్లో తిరుగులేని జట్టుగా సాగిపోతోంది ఇప్పటి వరకు న్యూజిలాండ్ వెస్టిండీస్ శ్రీలంక జట్లపై అపజయ మెరుక్క టీమిండియా దూసుకెళ్తోంది శ్రీలంక టెస్ట్ సిరీస్ తర్వాత రెండు నెలల పాటు ఐపీఎల్లో క్రికెటర్లు బిజీగా ఉండనున్నారు ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ లో గతేడాది ఆడాల్సిన ఒక టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది ఆ సమయంలోనే భారత్ జట్టు కొద్ది రోజులు ఐర్లాండ్ లో పర్యటించాల్సి ఉంది ఈ పర్యటనలో భాగంగా భారత్ జట్టు ఐర్లాండ్ జట్టుతో రెండు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడనుంది చివరిసారిగా భారత్ జట్టు ఐర్లాండ్లో రెండు వేల పద్దెనిమిదిలో పర్యటించింది ఆ పర్యటనలో భారత్ జట్టు టీ ట్వంటీ సిరీస్ ను రెండూ సున్నాతో కైవసం చేసుకుంది మరోసారి భారత్ జట్టు ఐర్లాండ్లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ షెడ్యూల్ తాలూకు పూర్తి సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది అయితే ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఏ జట్టును ఐర్లాండ్ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ పంపనున్నట్టు తెలుస్తోంది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిషబ్ పంత్ జస్ప్రీత్ బుమ్రా వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్ ఆడతారు ఇక ఈ ఐర్లాండ్తో ఆడబోయే టీమిండియా బీజెట్టుకు కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా ఎంపిక చేయనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈ పర్యటనపై మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లో వెల్లడవుతాయి టీమిండియా బీజెట్టుకు ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి